హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఈ రోజు మనం ద మోస్ట్ హెల్తీయెస్ట్ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. వాళ్ళకే కాదు, బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి తీసుకోవాలి. మొలకెత్తిన రాగి పిండి అయితే మరీ మంచిది. దానిలో జారుగా ఉండేలా నీళ్లు పోసుకొని కలుపుకొని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పు లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన ఉంచుకోండి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ముడి కందులు దొరికితే మరీ మంచిది. లో ఫ్లేమ్లో వేయించుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 రెబ్బ కరివేపాకు, 4-5 గార్లిక్ పాడ్స్ వేసుకొని 2 నిమిషాలు వేయించుకొని పల్లీలు కందిపప్పు మిశ్రమాన్ని అంతటిని చల్లారాక చక్కగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పొడి ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది మీకు. ఓ మందపాటి గిన్నెలో 300 ml వాటర్ని మరిగించుకోవాలి. అర చెంచా జీలకర్ర, 2 గంటలు నానపెట్టుకున్నటువంటి సామ బియ్యం 3 చెంచాలు వేసుకొని కలుపుకొని ఓ పచ్చిమిర్చి తరుగు, 1 కట్ట తోటకూర తరుగు, ఇక్కడ మీరు మరేదైనా ఆకుకూర కూడా వాడుకోవచ్చు, మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడికించుకొని రాగిపిండి మిశ్రమాన్ని పోసి బాగా కలుపుకొని కాస్త దగ్గర పడ్డాక వేరుశనగ కందిపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దలియా. ఈ పొడి వేశాక మీ కిచెన్ అంతా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. రుచికి సరిపడ సైంధవ లవణం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. టమ్మీకి చాలా లైట్గా అనిపిస్తుంది ఇది తిన్నాక. నిద్రపోవడం, మత్తుగా అనిపించడం ఇలాంటిది అస్సలు అనిపించదు. దానికి తోడు చాలా హెల్తీ కూడా ఈ రెసిపీ. ఆఖరన 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 1/4 చెక్క నిమ్మరసం పిండుకొని ఓసారి కలుపుకొని దించేసుకోవాలి. దీనిలోకి పెరుగు పచ్చడి కోసం 1 కప్పు పెరుగు బాగా చిలుక్కున్నది, అందులో 1/2 చెంచా వేయించిన జీలకర్ర పొడి. ఇది అస్సలు మిస్ కావద్దు, టేస్ట్ అంతా ఇందులోనే ఉంది. కాస్త సైంధవ లవణం, 1 పెద్ద ఉల్లిపాయ తరుక్కొని కలుపుకుంటే పెరుగు పచ్చడి రెడీ. ఇది ద మోస్ట్ హెల్తీయెస్ట్ రెసిపీ. ఇది తింటే మీకు ఖచ్చితంగా చాలా చాలా లైట్గా అనిపిస్తుంది బాడీకి. వారంలో కనీసం 2-3 సార్లు ఇది ప్రయత్నించి చూడండి. చాలా రుచిగా అనిపిస్తుంది. మీకు ఒకవేళ సామబియ్యంగానే దొరకనట్లయితే కొర్రబియ్యం కూడా వాడుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా కుదిరిందో చెప్పాలి.